हेलो ऑल, वेलकम टू LTX क्लासेस एंड वेलकम टू APPSC ग्रुप वन रिविजन सीरीज। ये पर्टिकुलर सीरीज मन डेली इंपॉर्टेंट नेशनल रिलेटेड, इंटरनेशनल रिलेटेड, स्टेट रिलेटेड करंट अफेयर्स अने डिस्कस कदा। इनफैक्ट मैं साइंस एंड टेक्नोलॉजी रिलेटेड कोई अलग इपड़े कवर अब डिस्कसम। सो इत पर्स्पेक्टिव कोई कोई इंपॉर्टेंट आर्टिकल्स अने डील्मा అయితే అవి చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. అది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ద స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సి గ్రూప్ వన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ మీద యాక్చువల్లీ కోర్సెస్ 45,000 రూపీస్ కోర్స్ని 10% ఆఫ్లో 40,500కి, అండ్ అదే కాకుండా ఈఎంఐ ఆప్షన్ ఈ 40,500ని కూడా మీరు సింగిల్ పేమెంట్లో కాకుండా నెలకి ఈఎంఐ ఆప్షన్ రూపంలోని 5,000 రూపాయల పే చొప్పున చేసుకుంటూ మీరు ఫీ అనేది క్లియర్ చేసుకోవచ్చు. అలా కాకుండా 45,000 రూపీస్ కోర్స్ అనేది మీరు ఒకేసారి పేమెంట్ చేయాలి అనుకుంటే 36,000 రూపాయలు పే చేసి అప్ఫ్రంట్ పేమెంట్ చేసేసి ఫీ అనేది క్లియర్ చేయొచ్చు అన్నమాట. మీకు ఇవి ఇయర్ అండ్ ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇది డిసెంబర్ 31 వరకు మాత్రమే వ్యాలిడ్. ఆ తర్వాత జనవరి 1 నుండి ఫీజెస్ రివైజ్ అయిపోతాయి, అండ్ జనవరి 1 నుండి కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇంకా అదే కాకుండా మీకు ఈ కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఎవరైతే ఏపీపీఎస్సిలో జాబ్ కొట్టాలి అండ్ ఏపీపీఎస్సి సర్వీస్ అనేది డ్రీమో, మీకందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడే ఆఫర్. అండ్ మీకు ఇంకా ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదమ్మ నెంబర్ 7893899553, ఇది ప్రత్యుషమం నెంబర్ అమ్మ. ప్రత్యుషమంకి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి మీరు క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అయితే ఈరోజు మన ఆర్టికల్స్లోకి ఎంటర్ అయిపోదామ్మ. దాంట్లో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటి అంటే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ దహీ హండి అనే ఒక స్పోర్ట్ని స్టేట్ స్పోర్ట్ కింద డిక్లేర్ చేయడం అనేది జరిగిందనమాట. మేడం, ఈ దహీ హండి ఏంటి అసలు? ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు అసలు దీన్ని స్పోర్ట్ కింద చేసింది ఎట్సెట్రా, ఈ డౌట్స్ అనేవి మీకు వచ్చే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మహారాష్ట్ర స్టేట్ది అంటున్నాం. సో మనకేంటి ఉపయోగం అసలు అని, కాకపోతే ఇది అనేది ఫస్ట్ ఇష్యూ కాదనమాట. మనకి యాక్చువల్లీ ఇండియాలోని వచ్చేసరికి ఏవైతే కొన్ని వైలెంట్ స్పోర్ట్స్ అనేవి ఉన్నాయో ఆ వైలెంట్ స్పోర్ట్స్ని కాస్త సుప్రీంకోర్టు కానీ, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు, అండ్ హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా బ్యాన్ చేస్తున్నారు. సో మీకు అందరికీ కూడా ఫేమస్గా తెలిసిందే తమిళనాడులోని జల్లికట్టు, అండ్ అలాగే కర్ణాటకలోని వచ్చేసరికి కంబాలా ప్రోగ్రామ్, కంబాలా స్పోర్ట్. ఈవెన్ మీరు చాలా వరకు కూడా కాంతారా మూవీ అనేది చూసి ఉంటారు, దాంట్లో స్టార్టింగ్లోని కంబాలా స్పోర్ట్ అనేది కూడా మీకు చూపిస్తారు. అలానే మహారాష్ట్రలో కూడా దహీ హండి. దహీ హండి అంటే ఏంటమ్మా? పెరుగుని దొంగలి, పెరుగు ఆర్ కర్డ్ ఆర్ దాన్ని దొంగలించడాన్ని దహీ హండి అంటారనమాట. అయితే అది కూడా మహారాష్ట్రలోని ఒక వయలెంట్ స్పోర్ట్. బట్ ఎప్పుడు కూడా వాళ్ళు ఎవ్రీ ఇయర్ అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మహారాష్ట్ర వాళ్ళందరూ. ఎప్పుడు? ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ కృష్ణ జన్మాష్టమి. మనం కృష్ణాష్టమి అనేది సెలబ్రేట్ చేసుకుంటాం కదా, దాన్ని పక్క రోజు ఈ దహీ హండి అనేదాన్ని స్పోర్ట్ని సెలబ్రేట్ చేస్తారు. ఇది ఒక వైలెంట్ స్పోర్ట్ అనమాట. యాక్చువల్లీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణుల్లాగా చేస్తారనమాట, అంటే వెన్న దొంగలించడం అండ్ కర్డ్ దొంగలించడం ఇలాంటివన్నీ కూడాను. అది కాస్త అని ఇంకా గోపికలలాగా, గోపాలకళ అని కూడా అంటారు. సో అలా గోపికలు ఏమొచ్చి దాన్ని వాళ్ళు కనిపెట్టడం ఎట్సెట్రా, ఇవన్నీను కొంచెం వైలెన్స్తో కూడి ఉన్న స్పోర్ట్ అనమాట. సో అందుకు దీన్ని చాలామంది బ్యాన్ చేయాలి హ్యూమనిటీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కళ్ళు వీళ్ళందరూ కూడాను. సో అందుకోసమని స్టేట్ స్పోర్ట్ కింద డిక్లేర్ చేయడం అనేది జరిగింది మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు. అండ్ ఇదే కాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఇది కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ టైంలో ఉన్న కల్చర్ని కానీ ఆ రిచ్నెస్ కానీ ఇదంతా ప్రొజెక్ట్ చేస్తుంది, అండ్ దట్ టు వైలెంట్. కాబట్టి ఈ స్పోర్ట్లో ఎవరైతే, అంటే దీనికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనేది కూడా చేర్పించడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. ఏంటి, ఎవడైతే ఈ స్పోర్ట్లో చనిపోతారో వాళ్ళకి 10 లాక్స్ ఇస్తారు, అండ్ ఎవడైతే పార్షియలీ డ్యామేజ్ అవుతారో వాళ్ళకి 5 లాక్స్ అమౌంట్ అనేది ఇస్తారు.
సో ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమైంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంటి ఈ కోడి పందాలు ఎట్సెట్రా ఉంటాయి కదా సమ్మర్కి, ఐ మీన్ టు సే సమ్మర్ అంటున్నాను సంక్రాంతికి. సో అండ్ కైట్స్తో ఆటలు ఎట్సెట్రా ఇదంతా కూడా మన సంక్రాంతికి మనం అంతా ఆడుతూ ఉంటాం కదా. సో దట్స్ వై ఎస్పెషల్లీ అండ్ మీరు రాస్తున్న ఎగ్జామ్ కూడా అదే టైంలో కాబట్టి మేబీ ఐ గెస్ ఎగ్జాక్ట్గా మహారాష్ట్ర గురించి అడగకపోయినా ఇదే తమిళనాడు ఆర్ కర్ణాటక ఆర్ ఏపీ గురించి అడగచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో ఆర్ అదర్వైజ్ ఏ స్పోర్ట్కి ఏ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఏ వైలెంట్ స్పోర్ట్కి, దహీ హంది మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో నా కాంటెక్స్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. దీన్ని గోపాలకళ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏదో దహీ హంది లేకపోతే ఏంటి మేడం దహీ హంది అన్నారు కదా అని ఆలోచించద్దు. గోపాల కళ ఎందుకంటే అది శ్రీకృష్ణుడి కళ కాబట్టి అలా అంటారు. ఈ శ్రీకృష్ణ లీలలు ఎట్సెట్రా ఇదంతా కూడా మనం చిన్నప్పటి నుండి వింటూ పెరిగిన వాళ్ళమే కదా. ఐ హోప్ సో. మరి మీరందరూ విన్నారా లేదా నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్. ఇది ఏంటి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇది ఒక బైనియల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ అనమాట. ఈ ఎక్సైజ్ పిచ్ బ్లాక్ అనేది 2022 ఇది ఆగస్ట్లో జరిగిన కరెంట్ అఫైర్స్ అమ్మా. సో అందుకే 2022లోని ఆగస్ట్లోని ఏంటి అంటే ఈ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ ఎవరెవరికి మధ్య బైనియల్ ఓకే బైనియల్ అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. 2020లో ఇప్పుడు జరుగుతుంది, 2020లో జరగాల్సింది. బట్ 2020లో కరోనా పాండమిక్ వలన 2 నేషన్స్ కూడా ఎవరితోటి ఇది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్తో, అదే ఐ మీన్ టు సే ఆస్ట్రేలియన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఓకే 2020లో జరగలేదు. దానికి ముందు 2018 అంటే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ తర్వాత మళ్ళా ఇప్పుడు జరిగింది ఈ పర్టిక్యులర్ ఎక్సైజెస్ అనేవి. మనకి యాక్చువల్లీ ఎగ్జామ్స్లో వెరీ ఇంపార్టెంట్ నేవల్ ఎక్సైజెస్ కానీ, ఎయిర్ ఫోర్స్ ఎక్సైజెస్ కానీ, ఆర్మీ ఎక్సర్సైజెస్ కానీ. ఎందుకంటే ఆ దాంట్లో ఏంటి అంటే మనకున్న స్పెషాలిటీ ఏంటి అనేది మనం చూపిస్తాము. అండ్ అలానే ఆస్ట్రేలియా వాళ్ళు కూడా వాళ్ళకున్న స్పెషాలిటీ ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ ఏమున్నాయి అనేది కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారనమాట. సో ఇది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఇంపార్టెంట్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలోని మన ఇండియాలోని ఏ టైప్ ఆఫ్ మన దగ్గర ఉన్నాయి అనేవి తెలుసుకోవడానికి. అయితే గుర్తుపెట్టుకోండి మనం ఏ హెలికాప్టర్స్ యూజ్ చేస్తున్నామంటే దీంట్లోని చినూక్ ఇది ఫ్రమ్ యుఎస్ యాక్చువల్లీ, ధృవ్, చేతక్, MI-8 హెలికాప్టర్స్ ఇవన్నీ, MI-17 అండ్ MI-26 ఓకే. ఫైటర్ జెట్స్ కూడా వాడుతున్నాం. ఫైటర్ జెట్స్ వచ్చేసరికి మీకు సెపకాట్ జాగ్వో, డసాల్ట్ రఫేల్. డసాల్ట్ రఫేల్ వచ్చేసరికి ఫ్రాన్స్ నుండి, సో మనకి ఇష్యూ అనేది కూడా ఉంది కదా. అండ్ సూకాయ్ 30 MKI దీన్ని ఇప్పుడు మనం అండ్ రీసెంట్గా GSLV Mark 3 నుండి కూడా అండ్ తర్వాత సూకో M30K ఇది సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అండ్ బ్రహ్మోస్ని దీని నుండి టెస్ట్ ఫైర్ చేయడం అనేది రీసెంట్గా జరిగింది కదా. సో దీని గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే డెఫినెట్లీ దీని మీద ఒక క్వశ్చన్ వచ్చే స్కోప్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏటీ తిప్పికొట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్గా దీని గురించి రిపీట్ అవుతూనే ఉంది. అండ్ దీన్ని కూడా ఈ ఫైటర్ జెట్ని కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ పర్టిక్యులర్ ఎయిర్ ఫోర్స్లో అనమాట. సో అందుకే మీకు ఆ కాంటెక్స్ట్లోకి వచ్చేసరికి ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. వాటి అన్నింటి గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి సో దట్ ఒకసారి చూడండి చిన్నూక్ అనేది ఎలా ఉంది, సూకాయ్ 30 MKI అనేది ఎలా ఉంది, అవన్నీ చూసారనుకోండి మీకు మైండ్లో గుర్తుండిపోతుంది. ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు మ్యాక్సిమం ఆన్సర్ చేయగలరు. ఓకేనా, సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి అక్షయ్ ఊర్జా దివస్. డేస్ కూడా మనకి ఇంపార్టెంట్ అమ్మా. 2022ని ఆగస్ట్ 20లో సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది, చెప్పాను కదా ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ అని. యాక్చువల్లీ అక్షయ ఊర్జా దివస్ అంటే ఏంటంటే లిటరల్గా ఇంగ్లీష్లోని సెలబ్రేషన్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ తాలూకా అవేర్నెస్ని స్ప్రెడ్ చేస్తూ అండ్ దీని తాలూకా ఇంపార్టెన్స్ని ప్రజలకు అందింపజేస్తూ ఈ అక్షయ ఊర్జా దివస్ని ఆగస్ట్ 20 నాడు సెలబ్రేట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ ఇయర్ అయినా ఫస్టా మేడం
నో 2004 నుండి కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. ఎవరమ్మా? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువల్ ఎనర్జీ ఈ సెలబ్రేషన్స్ అనేవి చేస్తారనమాట. అది గుర్తుపెట్టుకోండి. 2004 నుండి యాక్చువల్లీ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ ఎవరమ్మా? మనకి మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ కింద ఉండేవారు. సో యాక్చువల్లీ దీని తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అంటే చాలామంది ఫాసిల్ ఫ్యూయల్స్ అవన్నీ వాడుతున్నారు. అండ్ ఇష్టం వచ్చినట్టు ఈ ఎనర్జీ ఫ్యాన్స్ అవి వేసి వదిలేయడము అండ్ ఆల్సో లైట్స్ అవి వేసాడు వదిలేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా పవర్ అనేది వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ప్రజలందరికీ కూడా వీటి తాలూకా అవేర్నెస్ అనేది తెలియాలి అని చెప్పేసి ఈ అక్షయ ఊర్జా దివస్ నాడు ప్రతి ఒక్కరికి వాటి ఇంపార్టెన్స్ అనేది తెలియజేసేలాగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కడికక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఆగస్ట్ 20 నాడు 2004 నుండి సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. యాక్చువల్లీ పేరు అనేది డిఫరెంట్గా ఉంది, అక్షయ ఊర్జా దివస్ అనేది. అండ్ ఆల్సో ఈవెన్ దీని తాలూకా ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు మన ప్రజెంట్ ఈ టెంపరేచర్ కంట్రోలింగ్ ఎట్సెట్రా వీటన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాం కదా. సో అందుకు ఐ హోప్ దిస్ ఈజ్ మీకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి 4th ఆర్టికల్, బీఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రీసెంట్గా ఐఆర్సీటీసీ తోటి ఒక మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ అండర్స్టాండింగ్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ అగ్రిమెంట్ అనేది మనకు అనవసరం. ఐఆర్సీ ఏంటమ్మా? ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ మెయిన్ వచ్చేసరికి బీఎస్ఎఫ్ వాళ్ళు, ఎప్పటికప్పుడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు. ఇది మనకి ఏంటంటే పారామిలిటరీ ఫోర్స్ అంటారు. మనకి మిలిటరీ ఫోర్సెస్ ఏంటి? ఒకటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వాటిని మనం మిలిటరీ ఫోర్సెస్ అంటాం. ఇవన్నీ కూడా, ఈ మూడు కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కంట్రోల్లో ఉంటారు. వేరే పారామిలిటరీ ఫోర్సెస్ లైక్ మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, లేకపోతే ఈ మనకి మిగతా చోట్ల రైఫైల్స్, రైఫిల్స్ కూడా ఉంటారు కదా, అస్సాం రైఫిల్స్, ఇలాంటివన్నీ కూడాను ఎవరి కంట్రోల్లో ఉంటారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కంట్రోల్లో ఉంటారనమాట. ఓకేనా? సిఆర్పిఎఫ్, సిఏపిఎఫ్ అండ్ ఆల్సో ఈవెన్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్, వీళ్ళందరూ కూడాను. అయితే మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో నేను ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఎస్ఎఫ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కంట్రోల్లోకి వస్తుంది. ఇది ఒక పారా మిలిటరీ ఫోర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మెయిన్ వీళ్ళు ఎక్కడెక్కడమ్మా మనకి ఇండో పాకిస్తాన్ బోర్డర్లోని అండ్ ఆల్సో ఈవెన్ ఇండో బంగ్లాదేశ్ బోర్డర్లోని ఉండే వాళ్ళని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం. వీళ్ళు ఎప్పటికప్పుడు అటు ఇటు తిరగడం చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా, వెళ్తూ ఉంటారు లేదా క్యాన్సిల్ చేస్తూ ఉంటారు ఫుడ్ గురించి కానీ ఎట్సెట్రా, ఇదంతా అవుతుంది. సో అలాంటప్పుడు ఎవరైనా సరే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఎవరైనా ఇలాంటి టికెట్స్ క్యాన్సిలేషన్ కానీ ఏమైనా బుకింగ్స్ అయినప్పుడు కానీ ఫాస్ట్ కావడానికి చేయడానికి వీటన్నిటి కోసం అని చెప్పేసి ఐఆర్సీటీసీ తోటి బీఎస్ఎఫ్ వాళ్ళు ఏం చేశారు? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో అలాంటప్పుడు రెగ్యులర్ ఫేర్స్ అలాంటివి ఏవి కాకుండా వీళ్ళకి అన్నీ స్పెషల్గా ఉండాలి, ఫాస్ట్ ఫాస్ట్గా జరిగే విధంగా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. ఇది ఈక్వాలిటీని వయలేట్ చేస్తున్నట్ట? డెఫినెట్లీ నో. ఎందుకంటే వీళ్ళు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. వీళ్ళు ఏంటి అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వాల్సి వస్తుంది అండ్ ఒక టైంలోనే అందరినీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కరెక్ట్గా పొజిషన్ అనేది ఉండకపోవచ్చు. సో అందుకని చెప్పేసి వీళ్ళు ట్రైన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు వీళ్ళకి ఏంటి అంటే ఇలాంటి బెనిఫిట్స్ అనేవి ఉండడం అనేది వీళ్ళకి ఫేవర్ చేసినట్టు అవుతుంది తప్ప ఫేవరెటిజం చూపిస్తున్నట్టు కాదు. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి వచ్చేసరికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 1965 నుండి దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి పంకజ్ కుమార్ సింగ్. ఓకే, ఇవన్నీ తెలుసుకోవడం ఇట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్ ఫర్ యూ, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఎపీర్ అవుతుంది కాబట్టి. అండ్ దీని తాలూకా హెడ్ క్వార్టర్స్, అఫ్ కోర్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీ. అండ్ ఏ మినిస్ట్రీ కంట్రోల్లోకి వస్తారు? హోమ్ అఫైర్స్, అమిత్ షా కంట్రోల్లోకి వస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో బీఎస్ఎఫ్ గురించి మీకు చెప్పడానికి అని చెప్పేసి ఈ ఆర్టికల్ నేను చూస్ చేయడం అనేది జరిగింది. అండ్ పారామిలిటరీ ఫోర్స్ అది మాత్రం హైలీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి విస్తారా అనేది టాటా సన్స్తో పాటు సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళతో కలిపి స్టార్ట్ చేసింది ఈ విస్తారా ఎయిర్లైన్స్ అన్నమాట.
అయితే రీసెంట్గా ఏంటి అంటే ఎయిర్లైన్స్లోని టోటల్ మన ఇండియాలోకి వచ్చేసరికి ఎంతమంది అమ్మ ప్యాసెంజర్స్ ఎవ్రీ ఇయర్ కూడా 9 పాయింట్ అరౌండ్ అనమాట మిలియన్ ప్యాసెంజర్స్ ఉండేవారనమాట. అయితే రీసెంట్గాను జూలై జూన్ది కంపేర్ చేసినప్పుడు ఏంటి అంటే కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ కంటే ఎయిర్ ట్రాఫిక్ అనేది తగ్గింది, కాకపోతే అగైన్ జూలై ఆగస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఇంక్రీజ్ అయిపోయిందంట. దట్ ఈజ్ అనదర్ థింగ్. మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఈ ఎప్పుడు కూడా ఇస్తారా థర్డ్ ఫోర్ అంటే ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ పొజిషన్లో ప్యాసెంజర్స్ని తీసుకెళ్లడంలోని అంటే ఎయిర్ ట్రాఫిక్లోని ఎప్పుడు కూడా ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్లో ఉండేది, కాకపోతే ఫస్ట్ టైం ఏంటి అంటే సెకండ్ పొజిషన్లోకి రావడం జరిగింది ఈ టాటా సన్స్ ప్లస్ సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళు చేసే ఈ విస్తారా ఎయిర్లైన్స్ అనేవి. అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఎవరిదమ్మా, ఇండిగో వాళ్ళది. చాలామంది వినే ఉంటారు కదా ఇండిగో. సో ద చీపెస్ట్ ఫ్లైట్ అండ్ ఆల్సో ఈవెన్ అంటే ఫ్లైట్స్లోకి వచ్చేసరికి చీపెస్ట్ ఫ్లైట్ ఆల్మోస్ట్ అంటే రౌండ్ ఫిగర్ 10 మిలియన్ ప్యాసెంజర్స్ చేసుకోండి, 10 మిలియన్ ప్యాసెంజర్స్లోని 58.8% ట్రావెలర్స్ ట్రావెల్ చేసేది త్రూ ఇండిగో. సెకండ్ పొజిషన్ వచ్చేసరికి ఇప్పుడే నేను మీకు చెప్పాను విస్తారా అనేది. ఈ విస్తారా అనేది ఆల్మోస్ట్ ఎప్పుడు 8% ఉండేది, ఇప్పుడు 10%ని క్రాస్ చేయడం జరిగింది. సో 10%ని క్రాస్ చేసి సెకండ్ పొజిషన్లోకి రావడం అనేది జరిగింది. థర్డ్ పొజిషన్ వచ్చేసరికి ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా వచ్చేసరికి ఇట్ ఈజ్ 8.4%, జస్ట్ 0.5 ఆ డిఫరెన్స్లోనే అనమాట. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లోకి వచ్చేసరికి గో ఫస్ట్ అండ్ ఫిఫ్త్ పొజిషన్లోకి వచ్చేసరికి స్పైస్ జెట్. స్పైస్ జెట్ తెలిసిందే కదా చాలా వరకు కూడా, ద కాస్ట్లీయెస్ట్ వన్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాము. అండ్ చాలా వరకు కూడాను మళ్ళీ జూలై ఆగస్ట్ టైంలోకి వచ్చేసరికి రివైజ్ అయిపోయిందంట మొత్తం ట్రాఫిక్ అంతా కూడాను. బట్ జూన్ జూలైలో కొంచెం తక్కువ ప్యాసెంజర్స్ని రికార్డ్ చేయడం అనేది జరిగింది. బట్ అదంతా మనం ప్యాసెంజర్స్ ఎట్సెట్రా అదంతా తీసుకుంటే మనకు వచ్చేసరికి ఫస్ట్ దేని నుండి ఇండిగో అవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి, ఆర్ విస్తారా సెకండ్ పొజిషన్ ఎప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్లో ఉండేది, విస్తారా సెకండ్ పొజిషన్ రావడానికి కారణం ఏంటి ఎట్సెట్రా, ఇలాంటివన్నీ కూడా ఎకానమీలో వాళ్ళు చాలా కాంటెక్స్ట్ ప్లే చేస్తాయన్నమాట. సో ఆ పర్టికులర్ థింగ్స్లో వచ్చేసరికి మీకు ప్రజెంట్ ఏంటి అంటే ఈ ఆర్టికల్ అనేది ఫస్ట్ పొజిషన్ ఆర్ సెకండ్ పొజిషన్ అనేది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఈరోజు యూకే ఫర్ ద ఫస్ట్ టైం హెడ్స్ ఇన్ఫ్లేషన్, 2-డిజిట్ ఇన్ఫ్లేషన్ని క్రాస్ చేయడం అనేది జరిగిందనమాట. ఎంత 10%కి ఇన్ఫ్లేషన్ అనేది క్రాస్ చేయడం జరిగింది ఇప్పటికొచ్చి. ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎప్పుడంటే వీళ్ళు 1982 టైంలోనే ఏంటి అంటే ఆ 2-డిజిట్ ఆ 2-డిజిట్ ఇన్ఫ్లేషన్ని క్రాస్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మళ్ళా దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం జూలై ఆగస్ట్ టైంలోని 2-డిజిట్కి క్రాస్ చేయడం అనేది జరిగింది. మెయిన్ వచ్చేసరికి ఏంటి అంటే రీజన్ రష్యా యుక్రెయిన్ వార్ అనేది యూకే తాలూకా ఇంపోర్ట్స్ మీద, ఎస్పెషల్లీ ఈ ఫ్యూయల్ రిలేటెడ్ కానీ పెట్రోల్ రిలేటెడ్ థింగ్స్ వల్ల చాలా వరకు కూడా ఇన్ఫ్లేషన్ అనేది ఇంపాక్ట్ చేయడం అనేది జరిగిందంట. అయితే మనకి ఇప్పుడు మేడం దీనివల్ల మనకేంటి ఇంపార్టెంట్? నో అంటే ఒకటి ఒకటి మనకి పర్స్పెక్టివ్ ఏంటంటే రీసెంట్గా ఏ కంట్రీ 2-డిజిట్ ఇన్ఫ్లేషన్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే 1980s తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఎవరు ఫేస్ చేశారు యూకే ఇంటర్నేషనల్ రిలేషన్స్లోని, అది ఐ డోంట్ థింక్ సో మనకు అంత ఇంపార్టెంట్ అని కాదు. బట్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ కాంటెక్స్లోని 2-డిజిట్ అనేది ప్రజెంట్ మన ఇన్ఫ్లేషన్ అనేది ఇండియాలో మనం ఏంటి 2 క్యాలిక్యులేట్ చేయాలి. ఒకటి వచ్చేసరికి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి కోర్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో కూడా మనకేంటి మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఒకటి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇంకొకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లోని. అలానే కోర్ కూడా సిపిఐ అండ్ డబ్ల్యూపీఐ. సో ఈ రెండు ఇంపార్టెంట్. అయితే మేడం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి కోర్ ఇన్ఫ్లేషన్కి డిఫరెన్స్ ఏంటి? జనరల్గా కోర్లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఏవైతే వాలటైల్ ఉంటాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అండ్ ఫ్యూయల్, ఈ రెండు కూడాను కోర్లోని క్యాలిక్యులేట్ చెయ్యరు ఫుడ్ అండ్ ఫ్యూయల్, వేరాజ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి ఫుడ్ అండ్ ఫ్యూయల్ని కవర్ చేస్తూ. అయితే సిపిఐ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి 10% అనేది దాటింది, వేరాస్ కోర్ ఇన్ఫ్లేషన్ ఫుడ్ ఫ్యూయల్ తీసేస్తే 6.0%, 6.5% అరౌండ్ ఎంతో ఉండిందంట ఆ టైంలోని. అది మనకి ఇంపార్టెంట్ అనమాట ఇండియాలోని మనకి ప్రజెంట్, ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తారో ఆ టైంలో మీరు చూసుకోండి. లైక్ యూ నీడ్ టు టేక్ ద క్యాలిక్యులేషన్ అరౌండ్ డిసెంబర్ రిలేటెడ్ అవి
మీరు చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సిపిఐ ఎంత ఉంది, డబ్ల్యూపీఐ ఎంత ఉంది, లేదా ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేది ఎంత ఉంచాలనుకుంటుంది, ఆర్ రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్, అంటే దీనికి ఇక్కడ ఇంటర్లింక్ చేస్తున్నాను కాదు, ఖచ్చితంగా ఈ బ్యాంక్ రేట్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ని చేస్తాయన్నమాట, ఇంపాక్ట్ అనేది చేస్తుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ప్రజల దగ్గర అంటే ఆటోమేటిక్గా ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ తాలూకా ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోయిందనుకోండి, ప్రజల తాలూకా కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు నా దగ్గర 10 రూపీస్ ఉంది, నేను ఇప్పుడు అనుకోండి 10 రూపీస్ బింగో ప్యాకెట్ కొనగలను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఉండింది, ఆ 10 రూపీస్ ప్లేస్లో 15-20 అయిందనుకోండి, నా దగ్గర 10 రూపీసే ఉంది, నేను ఎలా కొంటానో, కొనలేను కదా. సో అందుకే ఎప్పుడైతే ప్రైసెస్ అనేవి పెరిగిపోతాయో, సో ఆటోమేటిక్గా ప్రజల తాలూకా పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ ఆల్సో ఇంకా ఏంటి అంటే ఈ ఇన్ఫ్లేషన్ వల్ల చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా, అంటే ఈ రేంజ్లోని, ఎందుకంటే ఇన్ఫ్లేషన్లో రకాలు ఉంటాయి, టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్ ఇన్ఫ్లేషన్ అనేది ఉండాలి, ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ ఫ్యూయల్ టు ద ఎకానమీ, ఓకే, అదర్వైజ్ ఎకానమీ అనేది కంటిన్యూ అవ్వదు, లేదా అలాగే స్టెబుల్గా ఉంటాయి. బట్ 2 ఇయర్స్ తర్వాత 4 అంటే ఎప్పుడైనా సరే 2-4%, అందుకే మన లైక్ 4-6%, 2-6% మెయింటైన్ చేయాలనుకుంటారు, 4%ని అదే ఎప్పుడు కంట్రోల్లో ఉంచాలనుకుంటారు, +2 -2 బేస్ పాయింట్స్ వరకు కూడా పర్లేదు అనమాట. ఆ తర్వాత దాటింది అనుకోండి, ఇట్స్ లైక్ రన్నింగ్ హైపర్ ఇన్ఫ్లేషన్, గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు, అంటే డే బై డే ప్రైసెస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో దాని వల్ల పూర్ పీపుల్ ఇంకా ఇంకా నెగటివ్గా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో దానికోసమే నేను ఈ కాన్సెప్ట్ అనేది మీకు చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అని చెప్పేసి. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి, దిస్ ఇస్ ద లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. ఓకే, సో గోవా అండ్ ఈవెన్ దాద్రా అండ్ నాగర్ హవేలీ డామర్ అండ్ డియూ బికమ్స్ ఇది ఫస్ట్ స్టేట్ అండ్ ఇది ఫస్ట్ యూటీ. ఈ రెండు కూడాను రీసెంట్గా కంప్లీట్గా విలేజెస్లోని వచ్చేసరికి హర్ ఘర్ జల్ సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది. హర్ ఘర్ జల్ అంటే ఏంటి, ప్రతి ఒక్క ఇంటికి కూడా తాగునీటి సహకారం, అంటే ప్రతి ఒక్క రీసెంట్గా అన్ని పంచాయతీస్ గోవా అండ్ దిస్ యూటీస్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పంచాయతీ కూడా రిజల్యూషన్ పాస్ చేయడం అనేది జరిగిందనమాట. గ్రామ సభ వాళ్ళు, గ్రామ సభ అంటే వాళ్ళు ఊర్లో ఉన్న ప్రజలందరూ కలిపితే దాన్ని గ్రామ సభ పంచాయతీ అంటాం కదా, సో వాళ్ళందరూ కలిపి రిజల్యూషన్ పాస్ చేయడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా సాగునీటి, సారీ, డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ అనేది ఉండింది అని చెప్పేసి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ అండ్ ఆల్సో ఫస్ట్ యూటీ. ఎందుకు అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటి అంటే మనకి కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి లాంచ్ చేస్తుందనమాట. ఏంటవి, జల్ జీవన్ మిషన్. ఈ జల్ జీవన్ మిషన్ అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడాను తాగునీటి, వాటర్ అనేది, నీటి అన్న వాటర్ అన్న ఒకటే కదా, సో ఈ తాగునీరు అనేది దొరకాలి అనేది జల్ జీవన్ మిషన్ ప్రకారంగా ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ప్రతి ఒక్కరికి వచ్చి వాటిని యూజ్ చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి జల్ జీవన్ మిషన్ లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట 2019లోని. అండ్ అప్పట్లోనే కూడా ఏ స్టేట్ ఆ స్టేట్ వాళ్ళ ఓన్ ప్రోగ్రామ్స్తో కలిపి ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అలా గోవాలో కూడా హర్ఘర్ జల్ తోటి గోవాలోని ప్రతి ఒక్క పంచాయతీని కూడా ఈ ప్రోగ్రామ్ వైజ్గా కూడా చేయటం అనేది జరిగిందనమాట. సో మీరు హర్ఘర్ జల్ తెలుసుకోండి అండ్ గోవా యూనియన్ టెరిటరీ పేర్లు గుర్తుపెట్టుకోండి అండ్ జల్ జీవన్ మిషన్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ గోవా వచ్చేసరికి మీరు కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి, గోవా వచ్చేసరికి 1987 వరకు కూడా దీనికి స్టేట్హుడ్ స్టేటస్ అనేది ఉండింది కాదనమాట. 1987లోనే దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ కింద డిక్లార్ చేయడం అనేది జరిగిందనమాట, ఓకేనా. సో ఆ 1987 అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు మీరు అన్నింటినీ కలిపి చదవడం నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ లాస్ట్ మీకు క్లోజ్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా, అదే మన సురేష్ సార్ కవర్లోని అండర్లోని కొన్ని కోర్సెస్ అనేవి లాంచ్ చేస్తున్నారనమాట. సీసాట్ ఇన్ఫైనిటీ, బ్యాంక్ ఎస్ఎస్సి, బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి, బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్బీఐ గ్రేడ్ బి, క్యాట్ ఇన్ఫైనిటీ, ఇవన్నీ కూడాను.
అయితే ఇవన్నీ ఇయర్ ఎండ్ ఆఫర్స్ కింద మీకు చాలా తక్కువ తక్కువ అమౌంట్స్కి మీకు ఆఫర్ చేస్తున్నారు. అయితే డిసెంబర్ 31st వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయమ్మా. జనవరి 1st నుండి ప్రతి ఒక్క కోర్స్ మీద కూడా 2000 అనేది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ఏ ఇన్ఫైనిటీ మీకు 6000, జనవరి 1st నుండి మీకు 8000 అయిపోతుంది. సో ఎవరికైతే క్యాట్ ఆర్ ఎస్ఎస్సి ఆర్ బ్యాంక్ ఇవన్నీ మీకు డ్రీమ్స్, సో మీరందరూ కూడా ఎవరైతే ఈవెన్ సురేష్ సార్ గైడెన్స్లో కూడా ఎవరైతే సిలబస్ ఫినిష్ చేయాలనుకుంటున్నారో, గైడెన్స్ తీసుకోవాలనుకుంటారో, ఇది మీకు అందరికీ కూడా ఇది చాలా మంచి ఆఫర్ అనమాట. అండ్ చాలా మంచి ఆఫర్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొత్త బ్యాచెస్ అనేవి జనవరి 1st నుండి స్టార్ట్ చేస్తున్నారనమాట. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో పాటు ఈ కోర్సెస్ అనేవి ఉంటాయి. ఇంకా దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా నెంబర్ 7893899553, ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్ అమ్మా. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఆల్సో షేర్. అండ్ ఆల్సో మీకు ఏమైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఎస్, నిన్న ఆర్టికల్స్లోని నేను వీనస్ గురించి అడగడం జరిగింది. సో ప్రాపర్ రైట్ ఆన్సర్ ఓన్లీ ఓకే ఒక అమ్మాయి ఇచ్చినట్టున్నారు, అమృత నాయుడు. వెరీ గుడ్ అమృత గారు. అండ్ కీప్ కంటిన్యూ లైక్ దిస్. అండ్ మీరు ఒకవేళ అన్నీ ఇలా ప్రాపర్గా ఫినిష్ చేసినట్లయితే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. ట్రై హార్ట్, గివ్ యువర్ హార్ట్, అంతే. ఆ రిజల్ట్ అనేది తర్వాత యూ విల్ సీ. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వై? బికాజ్ మీకు ఎగ్జామ్స్ అనేవి దగ్గరకు వస్తున్నాయి. మీకు ఇంకా ఇంకా ఏమైనా వీడియోస్ కానీ అవన్నీ కూడా మా వాళ్ళు పెడుతూ ఉండేటప్పుడు మీకు అవన్నీ కూడా వెంట వెంటనే నోటిఫికేషన్స్ రావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. టేక్ కేర్.